Rajamudi rice. Student, this color Rajamudi rice. So, this Rajamudi rice actually Mysore Maharaja వాళ్ళు కోసమే పండుతా ఉంటారంట. So, CG కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈ రోజు మనం డిఫరెంట్ గా సొరకాయతో పచ్చడి చేస్తాం. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ సొరకాయ బయట అది పీల్ అంతా తీసేసి మధ్య మా సీడ్స్ కూడా సెపరేట్ గా తీసేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ అండి, చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్. సో దీన్ని తీసి ఇట్లా ముక్కలు చేసి పెట్టుకొనేసి తర్వాత ఇంకా రెండు ఇంగ్రీడియెంట్స్ ఈ జీలకర్ర తర్వాత గ్రీన్ చిల్లీస్ కొంచెం పుదీనా సబ్బకి అండ్ కొంచెం కొత్తిమీర. సో ఇదంతా క్లీన్ చేసుకొని సపరేట్గా పెట్టేసుకుంటాము. ఇప్పుడు ఎట్లా చేయాలో చూస్తాం. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకుంటాను. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం తీసుకోండి జీలకర్ర. ఇది ఒక 1–1½ స్పూన్ తీసుకుంటే చాలు. ఇది వేసేసుకుందాం. తర్వాత అది కొంచెం ఆల్మోస్ట్ ఈ వేడికి చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. అందులోకి నేనైతే ఒక 6 మిరపకాయలు వేసుకోవడం, ఎందుకంటే నేను ఒక హాఫ్ అంటే పెద్ద సైజులో ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నాను బాటిల్గా. సో దీనైతే కొంచెం ఫ్రై చేసేసుకుందాము. సో ఇది ఫుల్గా వేసినాం కాబట్టి కొంచెం మిర్చి ఎగరే ఇది ఉంటుంది, ఛాన్సెస్ ఉంటుంది. సో చూసుకొని కట్ చేసుకొని కావాలంటే దీన్ని వేసేసుకోవచ్చు పచ్చిమిర్చి. సో ఇందులోకి ఇప్పుడు ఈ కట్ చేసుకుంటే సొరకాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసేసుకుందాం. సొరకాయ బాగా ఫ్రై అవుతూ ఉంది. ఇందులోకి అయితే మేము చూడి డిఫరెంట్ రైస్ రాజముడి రైస్. చూడండి ఈ కలర్ రాజముడి రైస్ తెచ్చాము. చూద్దాం ట్రై చేద్దామని, ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంది అని చెప్పారు. అందుకే ఒక 10 minutes బాగా కడిగేసి నానబెట్టి ఉంచుంటాను. ఇప్పుడు ఈ సొరకాయ పచ్చడితో పాటు రాజముడి రైస్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను. ఇదైతే బాగా ఫ్రై అవుతా ఉంది, అది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి. అది ఆల్మోస్ట్ కొంచెం బ్రౌన్ టెక్స్చర్ వచ్చే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ సొరకాయ బాగా ఫ్రై చేసేసుకోండి. చూడండి ఈ మాత్రంగా ఫ్రై చేసేసుకుంటే చాలు. దీనికి ఆల్మోస్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేసాను, అదేం కాదు కొంచెం సాల్ట్ వేసేసుకోండి అంతే. అది వేసుకుంటే ఇంకొంచెం బాగా ఫ్రై అవుతుంది అనేది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో అప్పుడే చూపించాను కదా నేను, సబ్బకి వేసేసుకోండి. తర్వాత కొత్తిమీర 2 వేసుకొని ఇంకేమి ఇప్పుడు ఆఫ్ చేస్తా ఉన్నాను స్టవ్. ఈ టైంలో ఇది వేసి కొంచెం ఊరికి ఒక మిక్స్ ఇచ్చేయండి. తర్వాత దీన్ని బాగా చల్లారిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చా కచ్చాగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు బాగా చల్లారింది, దీన్ని మిక్సీ జార్కి వేసుకొని దీంతో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్ దట్ ఇస్ నథింగ్ బట్ టామ్రిన్. చింతపండుని కొంచెం నీళ్ళు వేసి బాగా నానేసి పెట్టిందాము, అప్పుడైతే కొంచెం ఎక్కువ జ్యూస్ వస్తుందని. దీన్ని నీళ్ళతో సహా జార్లో మిక్సీ జార్కి వేసేసుకొని బాగా కచ్చా కచ్చాగా గ్రైండ్ చేసేసుకుందాం. సో ఈ మాత్రం కచ్చా కచ్చాగా రుబ్బుకొని వచ్చేసిందాము దీన్ని. ఇప్పుడు దీనికి ఒక తిరగబాత్ వేసేసుకుందాం. దానికి ఒక కడాయి పెట్టుకొని ఒక 1–1½ స్పూన్ ఆయిల్ వేసేసుకొని యాజ్ యూజువల్ మనం తిరగబాత్ ఏం వేస్తాము, మస్టర్డ్ సీడ్స్, జీలకర్ర. కొంచెం బాగా ఫ్రై అయినాక కొంచెం పసుపు తర్వాత as usual మా ఇంట్లో ఏ వంట చేసినా ఇంగు కంపల్సరీ ఇంగు కొంచెం వేసేసుకుందాం ఇందులోకి గార్లిక్ క్రష్ చేసి కట్ చేసుకోండి గార్లిక్ తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు సో దీన్ని బాగా ఫ్రై చేసేసుకుందాం సో ఫ్రై అయినాక కొంచెం కర్రీ లీవ్స్ వేసేసుకుందాం సో ఈ సీజనింగ్కి కావాలంటే మీరు ఉద్దిబ్యాళ్ళు ఉరిద్దాలు తర్వాత శనగ బ్యాళ్ళు వేసుకోవచ్చు తర్వాత ఇంకొకటి ఏమంటే అప్పుడే నేను సొరకాయ చేసేటప్పుడు చెప్తే కదా సొరకాయతో పాటు కావాలంటే టమోటా ఏమైనా ఉంటే టమోటా కూడా యాడ్ చేసుకోవచ్చు దాన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు సో తిరగబాత్ బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనము కచ్చాగా గ్రైండ్ చేసేసుకోండి ఈ సొరకాయ మిక్చర్ని యాడ్ చేసేసుకున్నాం యాడ్ చేసి ఒక 2 to 3 minutes అట్లా ఫ్రై అవనిద్దాం ఈ తిరగబాత్లో ఎలా అంటే ఇది కావాలంటే ఒక 1 day కావాలంటే దీన్ని నిలువ పెట్టుకోవచ్చు యూ కెన్ యూజ్ ఇట్ సో కొంచెం చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేసేసుకోవచ్చు అప్పుడే ఆల్రెడీ కొంచెము సాల్ట్ వేసేసుకోండి దీనికి ఇప్పుడు కావాలంటే తగినంత కొంచెము అప్పుడు ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు తగినంత ఉప్పు ఇంకొంచెం వేసుకుందాం సో వేసి ఒక మంచి మిక్స్ ఇచ్చేసి ఒక 2 to 3 minutes బాగా ఇలాగే ఉడకనిద్దాం దీన్ని దీనైతే యాక్చువల్గా ఇంతసేపు ఉడికించే అవసరము లేదు బట్ ఇది మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం అది చింతపండు నీళ్ళు వేసింటాం కదా ఆ నీళ్ళు కొంచెం డ్రై అయ్యేదానికోసం ఇంతగా మనము ఉడికించుకుంటాం లేదంతా సో ఈ పక్క చూస్తే మన రాజముడి రైస్ రెడీ అయిపోయింది చూడండి ఎట్లా ఉందో సో ఇప్పుడైతే మనం ఈ రాజముడి రైస్తో ఈ సొరకాయ పచ్చడి వేసేసుకొని తిందాం అది చల్లగా ఉంది సీజన్ కదా ఈ కోల్డ్ వెదర్కి ఈ హాట్గా చాలా బాగుంటుంది సో ఎట్లా ఎంత టేస్ట్గా ఉందో చూసి ఇప్పుడే చెప్తాం సో ఈ రాజముడి రైస్ యాక్చువల్లీ మైసూర్ మహారాజా వాళ్ళ కోసమే పండుతూ ఉంటారంట సో రాజా వాళ్ళు మాత్రమే ఎక్కువగా తింటూ ఉంటారంట ఈ రైస్ని ఇది మీకు వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది మంచి యాంటీ ఆక్సిడెంట్ తర్వాత దీంట్లో జింక్ కూడా ఉంది సో మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా ఈ రాజముడి రైస్ తినేదాని నుంచి మీకు కలుగుతుంది సో ఈ మాత్రం బాగా వేడైంది ఇది సో ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు మన ట్రెడిషన్ సో ఐఎమ్ యాడింగ్ మై లవ్ టు ఇట్ ఐఎమ్ యాడింగ్ మై హస్బెండ్స్ లవ్స్ ఆల్సో టు ఇట్ సో ఒక బాగా ఫుల్ మిక్స్ ఇచ్చేసి మన ఇంకొక ట్రెడిషన్ స్టవ్ ఆన్లోనే ఉంది ఆన్లో ఉన్నప్పుడు కొంచెంగా తీసి ఇట్లా వేసి ఆఫ్ చేసేద్దాం ఇట్లా చేసేదాని నుంచి ఎంతోమందికి అన్నదానం చేసినందుకు పుణ్యం వస్తుంది ఇప్పుడైతే మన టేస్టింగ్ టైం సో ఎట్లుందో చూద్దాం ఏమో డిఫరెంట్గా ఒకసారి జీరా తర్వాత పులుపు అంతా చేరి బాగా టేస్టీగా బాగా వచ్చింది సో ఇప్పుడు మనమైతే ఈ రాజముడి రైస్తో కలుపుకొని తినేద్దాం కలిపేకి కూడా చాలా బాగా అనుకూలంగా బాగా ఉంది వచ్చింది సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను కారం కారంగా చాలా బాగుంది నేను ఇదే ఫస్ట్ టైం రాజముడి రైస్ తింటా ఉండేది చాలా బాగా వచ్చింది ఎప్పుడు ఇంట్లోనే వండుకొని తినండి మీ పొట్టకి జీర్ణకి ఆరోగ్యకరం సంతోషకరం రుచికరం ಯಾವಾಗಲೂ ಮನೆಯಲ್ಲಿ ಅಡಿಗೆ ಮಾಡ್ಕೊಂಡು ಊಟ ಮಾಡಿ ಇದು ನಿಮ್ಮ ಹೊಟ್ಟೆಗೆ ಮತ್ತೆ ಜೀರಿಗೆ ಆರೋಗ್ಯಕರ ಸಂತೋಷಕರ ಮತ್ತೆ ರುಚಿಕರ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ದಿಸ್ ವಿಡಿಯೋ ವಾಚ್ ಔಟ್ ಅವರ್ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ಬೈ ಟೇಕ್ ಕೇರ್